ఓకే, ఏంటి మేజర్ డిఫరెన్సెస్ ఏం ఫీల్ అయ్యారు సినిమా అండ్ టీవీకి? సినిమాకి కాల్ చేయడం అనేది ఒకటి ఉంటుంది, టైంకి ప్యాకప్ అయిపోతుంది, టీవీకి అది ఉండదు అంతే. వర్కింగ్ అవర్స్ ఆర్ అలాట్, కానీ పర్సనల్గా టీవీ చేశాను కాబట్టి, సిన్స్ ఐఎమ్ యూస్ టు దోస్ గ్రిల్లింగ్ అవర్స్ ఆఫ్ వర్కింగ్ కాబట్టి నాకు సినిమా నిజంగా కేక్ వాక్ అనిపిస్తుంది ఇంత కష్టపడిన తర్వాత. బికాజ్ టీవీ మనకి ఒక స్కెడ్యూల్ అనేది ఉండదు, షూటింగ్ స్టార్ట్ చేస్తామంటే ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తామంటే ఇంకా అది ఫినిష్ అయినంత వరకు ఇంకా తప్పదు. అది మార్నింగ్ 7 కూడా కావచ్చు ప్యాకప్ అవ్వడం, అయినా మనం మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 వరకు షూట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అలా చేసే కరెక్ట్ ఇక్కడ 6 o'clock ప్యాకప్, కరెక్ట్ 6 hours 8 hours కాల్ షీట్ ఉన్నప్పుడు నిజంగా సినిమాలు చాలా కంఫర్టబుల్ గా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు చేసిన అన్ని ఎపిసోడ్స్ ఇట్లా లాంగ్ అవర్స్ లో చేస్తున్నారు? డెఫినెట్లీ ఒక ఎపిసోడ్ మనం షూట్ చేయడానికి మాకు మినిమం ఒక 5 to 6 hours పడుతుంది, అండ్ దాని ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి, మేకప్ కానీ ఒక ఒక మనం 9 colors షూటింగ్ స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ లొకేషన్కి మనం ఒక 7 colors రావాలి, మేకప్ కాస్ట్యూమ్స్ అవన్నీ, మళ్ళీ మన మిగతా షోస్లో ప్రతి సెటప్స్ ఉంటాయి మధ్య మధ్యలో షార్ట్స్కి. సో ఇట్ టేక్స్ అలాట్ ఆఫ్ టైమ్. ఆ 1 hour కంటెంట్ జనాలు టీవీలో చూస్తారు, కానీ బిహైండ్ దట్ దేర్స్ అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ విచ్ గోస్ ఆన్. అవును. సో జనరల్లీ ఎలా జరుగుతుంది షూటింగ్ ప్రాసెస్ అంటే, ఎన్ని ఒకసారి షెడ్యూల్ స్టార్ట్ అయిందంటే ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు? ఒకసారి వచ్చి అట్లీస్ట్ మినిమం ఒక షెడ్యూల్లో 2 అయితే ఖచ్చితంగా చేయాలి. లక్కీలీ ఏంటంటే నేను వీక్లీ షోస్ చేస్తాను కాబట్టి బతికిపోయాను, లేకపోతే డైలీ షో అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యాంకర్స్ హు డూ డైలీ షోస్ అండి. వీక్లీకి అప్పుడప్పుడు మా మనకి మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట. సో వీఆర్ లైక్ ఓకే కంటెంట్ గురించి, ఇమాజిన్ డైలీ షోస్, ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కొత్త కొత్త పంచులు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ ప్రతిసారి అది ఆలోచించడం, ఇప్పుడు ఆన్ స్క్రీన్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అది మెయిన్ ముఖ్యం. మీరు ఎన్ని కాన్సెప్ట్ పెట్టినా, ఎలాంటి సెటప్ పెట్టినా అది సెకండరీ. అప్పుడు ఉన్న యాంకర్స్ వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో డైలీ షో చేసిన వాళ్ళకి నిజంగా ఇట్స్ లాట్ ఆఫ్ గ్రిల్లింగ్ అన్నమాట. ఓకే, ఎవరి ద్వారా అంటే టీవీయా ఆర్ సినిమా ద్వారా ఎక్కువ రీచ్ పెరిగింది అనుకుంటా? డెఫినెట్లీ టీవీ అండి, డెఫినెట్లీ టీవీ. ఇప్పుడు మనం సినిమా చేసినా